మూడు సాగు చట్టాలను ఉపసంహరించాలంటూ ఢిల్లీని దిగ్బంధం చేస్తూ 40 రోజుల పైగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇంత ఎన్నిసార్లు చర్చలు జరిపినా చర్చల సారాంశం ఏమీ లేదని, ఫలితం లేని ఫలితం లేని చర్చలు జరుపుతున్నారని పరోక్షంగా విమర్శ కూడా చేసింది. అలాగే చలిలో వణుకుతున్న రైతులు, ప్రాణాలు కోల్పోతున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి చాలా హార్ష్గా ఉన్నదని, కఠినంగా ఉన్నదని కూడా వ్యాఖ్యానించింది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంపై కఠినమైన వ్యాఖ్యానాలే సుప్రీంకోర్టు చేసింది. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేయటం వల్ల రైతులకు ఏమన్నా కలిసి వస్తుందా అన్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలి. మీరు వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, వీళ్లకు వెళ్ళిపోండి, మేము సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది, సమస్యలను ఈ సమస్యను పరిష్కరిస్తుంది అని హామీ ఇవ్వడానికి ప్రయత్నించింది, అంటే రైతులను బుజ్జగించడానికి కొంత ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇదే వ్యూహంతో చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు పెద్దగా దానికి విలువ ఇవ్వటం లేదు, రైతులు దాన్ని పట్టించుకోవటం లేదు. కానీ సుప్రీంకోర్టు స్వయంగా మేము మీ సమస్యలను పరిష్కరిస్తాము, ఈ సాగు చట్టాలపై స్టే ఇస్తాము, స్టే విధిస్తే మీరు ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారా అన్న హామీని కూడా కోరింది. నిజానికి సుప్రీంకోర్టుకు రైతు నాయకులు ఎవరు కానీ, రైతు సంఘాలు కానీ పిటిషన్ వేయలేదు. ఢిల్లీ ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతున్నందున ఢిల్లీ చుట్టూ దిగ్బంధనం చేసిన రైతులను ఇళ్లకు వెళ్ళిపోవాల్సిందిగా, ఆదేశించాల్సిందిగా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో పడింది. ఇటీవల ఇలా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతర కేంద్ర ఏజెన్సీలకు కానీ ఇబ్బందులు, తీవ్రమైన ఇబ్బందులు, ప్రతిఘటన ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, సుప్రీంకోర్టు కేంద్రానికి, కేంద్ర ఏజెన్సీలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వటం గతంలో అనేక సార్లు చూసిన రైతాంగము ఈ సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినా తిరిగి వెళ్ళిపోవటానికి ఆసక్తి చూపటం లేదు. మీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా వారు సందేహించే అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. నిపుణుల కమిటీ వేస్తాము, నిపుణుల కమిటీ ఫలే వచ్చే వరకు మీరు దిగ్బంధనాన్ని ఉపసంహరించి వెళ్ళిపోండి అన్నట్లుగా సుప్రీంకోర్టు చెబుతోంది. కానీ ఒకసారి ఇంతటి మహోద్రుతమైన ఉద్యమాన్ని సృష్టించి తిరిగి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ వాడి వేడి తిరిగి రాదని రైతు సంఘాల నాయకులకు బాగా తెలుసు. అందువలన తాడో పేడో తేల్చుకుని మాత్రమే తాము వెళతామని ఇప్పట్లో సుప్రీంకోర్టు ఏదైనా స్పష్టమైన ఆదేశం ఇవ్వటము, లేకపోతే కోర్టు, కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదన తమ ముందుకు వస్తే తప్ప తాము ఈ దిగ్బంధనాన్ని ఉపసంహరించే ఆలోచన లేదని, ట్రాక్టర్ ర్యాలీలు వాటిని ఇబ్బందులు కలిగించే అంశాలని కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే రిపబ్లికన్ డే సందర్భంగా ఇబ్బందులు కలిగించే వాటిని ఏమి తాము చేయబోమని హామీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే తప్ప సాగు చట్టాలను ఉపసంహరించకుండా కనీస మద్దతు ధరపై స్పష్టత లేకుండా, అలాగే మద్దతు ధర వద్ద సేకరణపై స్పష్టత లేకుండా తాము ఈ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రైతాంగం స్పష్టం చేస్తున్నది. రైతాంగం అంటే గలిబుల్ ఫార్మర్స్, అంటే మోసపోవటాన్ని మోసపోయే అమాయకులైన రైతులను గతంలో చాలా కాలము ప్రభుత్వాలు మోసగించాయి. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ రైతులు ప్రవేశించడము, ప్రభుత్వాలు చెప్పేవి, కోర్టులు చెప్పేవి మాటలు వాళ్ళకి అర్థం కావటం వల్ల వారు అనేక సందేహాలు బిట్వీన్ ది లైన్స్ వాళ్ళు చదివి ఈ తమ వ్యూహాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రభుత్వ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు. కమిటీ వేస్తాం వెళ్ళిపోతారా, రైతుల ఆందోళనకు పొలికి తెచ్చే చర్చలు ఎందుకు మీరు జరపడం లేదని అటు రైతులను, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన మాట. సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉన్నది, ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందనేదని ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది. ఈ ఇటువంటి ప్రతిపాదన గతంలో 2 వారాల క్రితం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది, చర్చలు జరుపుతున్నాం కాబట్టి ఈ సమస్యను మేమే సామరస్యంగా పరిష్కరించుకుంటాము, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాదించింది, ఇప్పుడు కూడా వాదిస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీఆర్ ది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనే మాటను అనటం వల్ల సుప్రీంకోర్టు తన
అధికారాన్ని అసెప్ట్ చేసుకుంటున్నది అన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించాలి. ఇది నిజమైన అభిప్రాయమా లేక ఊరికే రైతులను మభ్యపరచడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా రైతు నాయకుల్లో ఉన్నాయి. సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం సమర్థత ప్రదర్శించలేదని కూడా పరోక్షంగా అక్షంతలు వేసిన మాట నిజమే. కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాట కూడా నిజమే. అయినా రైతాంగానికి దీనివల్ల ఏమైనా మేలు జరుగుతుందా? ఏ క్షణంలోనైనా రైతాంగానికి అనుకూలంగా ఒక ప్రకటన వెలువడుతుంది, సుప్రీంకోర్టు చేస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కానీ అటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఓన్లీ కంటి తుడుపు చర్యగా ఏదైనా ప్రకటిస్తే సుప్రీంకోర్టు ప్రకటించవచ్చే తప్ప ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కానీ ప్రభుత్వ విధానాలని పూర్తిగా తిరగదోడే అంశం కానీ సుప్రీంకోర్టు తీసుకొనకపోవచ్చు. కానీ సాగు చట్టాల అమలును ఆపివేయాలని రైతులు గట్టిగా ఒత్తిడి చేయటమే కాకుండా సాగు చట్టాలను పూర్తిగా ఉపసంహరించాలని కోరటం వల్ల కేంద్ర ప్రభుత్వము తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పించటానికి ఇప్పుడు సుప్రీంకోర్టు రంగప్రవేశం చేసిందా అన్న అనుమానము కూడా రైత నాయకుల్లో ఉన్నది. ఇది చట్టాలపై స్టే విధించినంత మాత్రాన నిజానికి సమస్య పరిష్కారం కాదు. చట్టాలపై స్టే విధించటము, తర్వాత ఎప్పుడో తీర్పు రావటము, నిపుణుల కమిటీ చాప కింద నీరులా ఈ సాగు చట్టాలు ఉండేలా నిర్ణయించటము, ఇవన్నీ చాలా క్లిష్టమైన అంశాలు. చట్టాలపై స్టే తెచ్చి ఈ సమస్యను ముందుకు జరిపేస్తే మళ్ళీ ఇటువంటి ఉద్యమాన్ని నిర్మించడము రైతు నాయకులకు కూడా చాలా కష్టమైంది. ఇంతకుముందు ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడల్లా అనేక సందర్భాలలో ఇటువంటి వ్యూహాన్ని అనుసరించి వాటిని నీరు గార్చి వేశారు. ఈసారి కూడా అలాగే చేస్తారా? నిజంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారా అంటే కొన్ని సందేహాలు ఉన్నాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుకు కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా శాఖ అధ్యక్షుడు గుర్రామ్ సింగ్ చాదువుని పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు బోక్సింగ్ కూడా డిమాండ్ చేశారు. ఇది రైతులతో ఇటువంటి చర్చలు జరుగుతుండగానే అదానీకి ఎఫ్సిఐ నిర్వహణ బాధ్యతను అప్పగించిన విషయం కూడా మనం గమనించాలి. అంటే ప్రభుత్వం ముందుకే వెళుతున్నదని భావించాల్సి ఉంటుంది. అలాగే 2,000 మంది రైతులు ఇప్పటికే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న అంశాన్ని కూడా సొలిసిటర్ జనరల్, ఆడిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇవి నిజంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారా అనేది ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టును దారి తప్పించడానికి, లేకపోతే సుప్రీంకోర్టు మనసు మళ్లించడానికి, లేకపోతే వివాదము అంటే చాలామంది రైతులు, రైతు నాయకులు ఈ సాగు చట్టాలను సమర్థిస్తున్నారన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పట్లో ఈ రాజీ కుదిరే ధోరణి కనిపించడం లేదు. ఇది ఇలా ఉండగా హర్యానా ప్రభుత్వం సుస్థిరతకు భంగం ఏర్పడే అవకాశం ఉన్నది. దేవీలాల్ మనుమడు ఆయన పార్టీ జేఎంఎం పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంటే ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలని చేయటానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల, స్వతంత్ర ఎమ్మెల్యేలతో హర్యానా ముఖ్యమంత్రి కట్టా ఇప్పటికే సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. మొత్తం మీద రైతు ఉద్యమం వల్ల రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఒక అవగాహన, ఒక చర్చ, ఒక స్ఫూర్తి కలిగే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వము దీన్ని బుజ్జగించడం ఇక సాధ్యం కాకపోవచ్చు. అయితే వలస కార్మికులను గాలికి వదిలేసినట్లే రైతులను కూడా గాలికి వదిలేస్తున్నదా? కోవిడ్-19 లాక్డౌన్ ప్రకటించినప్పుడు వలస కార్మికుల గురించి అస్సలే పట్టించుకోలేదు. 10 కోట్ల మంది వలస కార్మికులు ఆ విధంగా తీవ్రమైన కష్ట నష్టాలకు గురవటమే కాకుండా కాలినడకన స్వగ్రామాలకు, స్వంత రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగే దాదాపు 10 కోట్ల మంది రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా విలువ ఇస్తుందా లేదా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సుప్రీంకోర్టు కనీసం ఈ విషయంలో స్థిరంగా నిలబడి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి సమస్యను సరిదిద్దగలిగితే కోర్టుల మీద ప్రజల విశ్వాసం పెరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రమే దానికి జరిగే తీవ్రమైన నష్టం ఏం లేదు. తమ కార్పొరేట్ మిత్రులకు నష్టం జరగవచ్చు కానీ వారికి నష్టం జరగలేదు. అయితే ప్రెస్టేజ్ కోసం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడే రాజకీయ నాయకులు ఉన్నందున ఈ సమస్య ఎప్పటితో పరిష్కారం అవనిస్తుందా కేంద్ర ప్రభుత్వము అంటే పలు సందేహాలు ఉన్నాయి. ఈ దుష్ప్రచారాలు, అబద్ధాలను ప్రచారం చేయటము, రైతుల మీద విమర్శలు చేయటము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పోరాటాన్ని ఇంకా కొంతకాలం కొనసాగించి రైతుల ఓపికను పరీక్షించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రమో ఉపయోగపడే పని కాదు అన్న విషయాన్ని అందరూ గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది.